దాదాపు ఆపులో ఉన్న డ్రైవర్ని మనం ఇచ్చినా కానీ రెండు రోజులు లీవులు శాంక్షన్ చేసి మళ్ళీ మరుసటి రోజు నీ డ్యూటీకి నువ్వు రావాల్సిందే ఒక రోజే లీవ్ ఇస్తామని చెప్పి బలవంతంగా అతనికి బాగలేకపోయినా 103 జ్వరం ఉన్నా వెళ్ళి సిక్కు తెచ్చుకున్నా మేము వేరే డ్రైవర్ని ఇస్తే విజయవాడ డ్రైవర్ కావాలంటే ఉన్న డ్రైవర్ని మనం ఇచ్చినా కానీ రెండు రోజులు లీవులు శాంక్షన్ చేసి మళ్ళీ మరుసటి రోజు నీ డ్యూటీకి రావాల్సిందే ఒక రోజే లీవ్ ఇస్తామని చెప్పి బలవంతంగా నువ్వు ఉదయాన్నే శాంక్షన్ చేసి మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీని బుక్ చేసినప్పుడు నీ డ్యూటీకి నువ్వు రావాలి. వచ్చింది సార్, నేను బాలయ్య హాస్పిటల్ పోయి చూపించుకున్నాను, నాకు 103 జ్వరం ఉందన్నారు. వాళ్ళు 3 రోజులు రెస్ట్ కావాలా తీసుకుని జాగ్రత్తగా ఉండి ఎండలో తిరగబోతున్నారు. ఆ మాట వచ్చి ఇలా చెప్తే నాకు బలవంతంగా దిగులు వచ్చింది. నాకు ఇలా ఉన్నప్పుడు ఏదైనా జరిగితే నా కుటుంబానికి బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎవరు సార్ చెప్తారు? మొన్న నైటు 103 జ్వరం ఉందని హాస్పిటల్కి తీసుకెళ్ళగా అతను సిక్కింటి మెషిన్ ఇచ్చామండి. సిక్కింటి మెషిన్ ఇస్తే వేరే డ్రైవర్ని ఇస్తే అతనికి లీవ్ ఇస్తామని చెప్తే అప్పటికి 2 రోజులు అతను స్పెషల్ ఆపు ఆయన 2 రోజులు వస్తాయి. ఎస్ఎస్ రెడ్డి అని అతను వేరే ఊరు నుండి పిలిపించారు, సిఐ గారు పిలిపించి 2 రోజులు లీవ్ ఇస్తామని డ్యూటీకి పంపించే ముందు 2 రోజులు లీవ్ ఇచ్చి శాంక్షన్ చేసి పంపించారు. అతను డ్యూటీకి వెళ్ళిన పిదప మళ్ళీ 1 గంట తర్వాత ఎస్టీఐ గారు వచ్చి డ్రైవర్ల బుకింగ్ డ్యూటీ చేస్తూ ఆ లీవ్ క్యాన్సిల్ చేసాము ఒక రోజైనని చెప్పి మళ్ళీ ఇతనికి బలవంతంగా డ్యూటీ వేసి అతనికి 103 జ్వరం ఉన్నా సరే నువ్వు వెళ్లాల్సిందే లేదంటే ఆబ్సెంట్ చేపిస్తామని చెప్పి కక్షపూరితంగా మేము వచ్చిన కాడి నుండి మరీ దారుణం అయిపోయిందండి. మేము చెప్పుకోలేక మళ్ళీ అతనికి బాగలేక మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్దామనే పక్షాన అతను మళ్ళీ నేను తట్టుకోలేను నేను వెళ్ళలేను అని చెప్తే అప్పుడు మధ్యాహ్నం నుండి క్యాన్సిల్ చేసి ఈ విలేకరు గారిని పిలిపించి మేము ఈ సానుకూలంగా ఈ బాధని తెలియపరచడానికి మేము అన్ని చేపించి ఇచ్చేసాం. పోతే ఆమె చేసేది ఏంటంటే ఒక డ్రైవర్కి 2 డ్రైవర్లు ఇవ్వాలి, ఒక రోజు లీవ్కి 2 డ్రైవర్లు ఇవ్వాలి, 1 రోజు లీవ్కి 3 కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. అయినా సరే ఆమె అవతలవాళ్ళ కంటే అంతకు ముందు రోజు ఈ రోజు తాగి ఉంటే రేపు డ్యూటీ వెళ్ళాలంటే రేపు ఎమ్మటే పీపీసీ పెడతారు. ఆమె ఇష్టం అయిపోయింది. ఆమె డిఎం గారు ఉన్నా సిఐ గారు ఉన్నా సిఐ గారిని అడిగితే ఏమో మాకు తెలియదండి, మాకు సంబంధం లేదండి, డిఎం గారు ఎస్టీఐ గారికి అప్పచెప్పారని ఒక రోజు అంటారు, టీఐ3 ఒలి గారికి అప్పచెప్పారని ఒక రోజు అంటారు. ఆయన టీఐ3 ఒలి గారు అసలు యూనియన్ నాయకుడే లేకుండా చేస్తా అంటాడు. ఆమె ఎస్టీఐ గారిది మరీ దారుణం అయిపోయింది, అసలు భరించలేని ఇదైపోయింది. కాబట్టి మేము ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు మేము ఈ నిరారోగ్య దీక్ష వదిలేది లేదు. అక్రమ బదిలీని జలాని గురించి కానీ అతన్ని ఇదే డిపోలో మళ్ళీ ఉద్యోగం ఇచ్చేదాకా మేము నిరారోగ్య వదిలే లేకుండా మేము ఇదే కొనసాగిస్తాం. పై అధికారులు తెలుసుకొని అది చేయాలని చెప్పు మేము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.